హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ ఫోర్త్ సెమ్ ఇంగ్లీష్ పాలమూరు యూనివర్సిటీ వాళ్ళకి సుభా అనే లెసన్ క్లియర్గా చూద్దాం ఈ పాఠను రాసిన వారు రవీంద్రనాథ్ టాగూర్ అబౌట్ ద ఆథర్ గురించి కొంచెం చూసేద్దాము రవీంద్రనాథ్ టాగూర్ ఒక బెంగాల్ పోయేట్ అలానే రైటర్ కంపోజర్ ఫిలాసఫర్ ఈయనకి మంచి పేరు తెచ్చిన పోయం ఏంటి అంటే గీతాంజలి ఈయన పంతొమ్మిదవ శతాబ్దపు చివరిలో అలానే ఇరవయో శతాబ్దపు మొదటిలో బెంగాలీ సాహిత్యం మరియు సంగీతాన్ని భారతీయ కళకు మళ్ళీ పునర్జీవం లేదా పునర్నిర్మించాడు ఈయన రాసే రచనలన్నీ సెన్సిటివ్గా ఉండేవి సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ని గెలుచుకున్న మొదటి యూరోపియన్ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసే పెన్ను నేమ్ వచ్చేసి కలం పేరు భానుసింహ ఠాగూర్ రాసే రచనల్లో స్త్రీల యొక్క ఆలోచన విధానాన్ని వారు పడే బాధలను అర్థం చేసుకున్నాడు ఠాగూర్ ఒక కొత్త విశ్వవిద్యాలయాన్ని శాంతినికేతన్ను ను స్థాపించాడు శాంతినికేతన్ను ఇరవై నాలుగు డిసెంబర్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిన పునాదిరాయి వేయబడింది ఇక లెసన్ కాన్సెప్ట్ ఏంటి అంటే శుభా అనే ఒక అమ్మాయి కథ ఈమె ఒక మూగమ్మాయి ఇక లెసన్లోకి వెళ్దాం బెంగాల్లో చండీపూర్ అనే విలేజ్లో బనికంట అనే వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తున్నాడు బనికంటకు పెళ్ళైంది ముగ్గురు కూతురులు ఉన్నారు వారి పేర్లేంటి అంటే సుకేసిని సుభాషిని సుహాసిని ఈ ముగ్గురిని ముద్దుగా పిలుచుకుంటాడు ఈ ముగ్గురులో ఇద్దరికి ఆల్రెడీ పెళ్ళయి ఉంటుంది ఈ ముగ్గురులో సుభాషిని మూగామే అందరూ మాట్లాడేవి వినగలుగుతుంది కానీ మాట్లాడలేదు అంటే తిరిగి చెప్పలేదు సుభాషిని తల్లిదండ్రులకు భారంగా ఉండేది సుభాషిని ముద్దుగా శుభా అని పిలిచేవారు శుభా వాళ్ళ అక్కలకి పెళ్ళైంది ఎవరింటి దగ్గర అంటే ఎవరి అత్తారింట్లో వాళ్ళు ఉంటున్నారనమాట కానీ శుభా ఎప్పుడు తనను దేవుడు తన తల్లిదండ్రులకు షాపల్లా పుట్టాను ఆమె తల్లిదండ్రులు ఆమె గురించి ఎప్పుడూ బాధపడేవారు తండ్రి కూతురు మీద చాలా ప్రేమ చూపించేవాడు కానీ తల్లి మాత్రం ప్రేమించేది కాదు శుభ మాట్లాడలేదు కానీ చాలా అందంగా ఉంటుంది ఎవరైనా ఏదైనా మాట్లాడితే దానికి సరైన సమాధానం ఇవ్వాలనుకుంటుంది కానీ సమాధానం ఇవ్వలేకపోతుంది కానీ తాను చెప్పాలనుకున్న విషయాన్ని కళ్ళతో వ్యక్తపరుస్తుంది ఆమెతో ఎవరు ఆట పట్టించేవారు కాదు ఎందుకంటే శుభ స్నేహితులు ఎవరంటే పల్లె పచ్చదనం ప్రకృతితో ఆనందంగా ఉండేది ఆ ఊరిలో ఒక నది ప్రవహిస్తూ ఉండేది ఆ నది పక్కనే కూర్చొని ఒంటరిగా ఆనందించేదనమాట సుభాకి ఎక్కువగా స్నేహితులంటూ ఎవరు ఎవరూ లేరు ప్రకృతిలోనే ఆనందించేది కానీ సుభాకి కొట్టంలో రెండు ఆవుదోడలు అలానే పిల్లి పిల్లలు సర్పాషి పంగులి అనే దూడలతో స్నేహంగా ఉండేది వాటితోనే ఆటలాడుకునేది అవి కూడా ప్రేమగా సుభాను నాలకతో ప్రేమగా నాకేవి అయితే సుబాకి ఒక స్నేహితుడు ఉంటాడు అతని పేరు ప్రతాప్ ఈ ప్రతాప్ చదువు వదిలేసి చేపలు పడుతూ ఉండేవాడు ప్రతాప్ సుభాని షార్ట్కట్గా సు అని పిలిచేవాడు ప్రతాపు సుభా ఇద్దరూ కలిసి నది పక్కన ఉన్న చింత చెట్టు దగ్గర ఆడుకునేవారు కాలం అలా ముందుకు సాగుతుండేది సుబాకి పెళ్ళిడు వచ్చింది ఆమె భాష ఎవరికీ అర్థం కాదు బనికంట సుభాకి పెళ్లి చేస్తే భారం తగ్గుతుంది కదా అని కూతురికి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు దానికోసం అంటే పెళ్లి చేయడానికి కలకత్తాకి వెళ్ళాలి అని చెప్తాడు అప్పుడు సుబా హృదయం బాధతో వేదనతో నిండింది చివరిగా తన మిత్రులైన జంతువులను ఆవుదూడలను కలిసింది అలానే ప్రతాప్ని కూడా కలిసింది ప్రతాప్ ఇలా అంటున్నాడు నీకు మీ అమ్మా నాన్న పెళ్లి సంబంధం తెచ్చారు కదా నువ్వు నీకు పెళ్ళైన తర్వాత కూడా నన్ను మర్చిపోకు అని చెప్తాడు తర్వాత శుభ ఇంటికి వస్తుంది బనికంట తన బెడ్రూమ్లోకి వచ్చి సిగరెట్ కాలుస్తూ ఉంటాడు అయితే శుభ ఎంతో బాధగా ఉంది పుట్టిన ఊరు స్నేహితులను విడిచి వెళ్ళలేక తన బాధను తన తండ్రితో చెప్పలేక వెళ్ళి తన తండ్రి కాళ్ళ మీద పడి బాగా ఏడ్చింది తన బాధను చెప్పాలనుంది కానీ చెప్పలేకపోయింది తన కూతురు ఏడుస్తుండటం చూసి దగ్గరకు తీసుకుని ఓదార్చాడు ఇక కలకత్తాకి వెళ్ళారు సుభా వాళ్ళ అమ్మ చూపులకు సుభాని చీర కట్టి మంచిగా రెడీ చేసింది అయితే పెళ్లి కొడుకు పెళ్లి చూపుల కోసం వచ్చి సుభాను చూసి చూడటానికి బాగుంది అని చెప్పగానే ఆ పెళ్ళికొడుకు శుభాను పెళ్లి చేసుకున్నాడు నిజం నిప్పు లాంటిది కాబట్టి ఎప్పటికైనా తెలియాల్సింది పెళ్ళై పది రోజులు కూడా అవ్వకముందే పెళ్ళికూతురికి మాటలు రావు అని అందరికీ తెలిసింది సుభా తప్పు చేయలేదని ఆమె ఎవరిని మోసం చేయలేదని ట్యాగ్ రాశాడు కానీ మాటలు రాని పల్లెటూరు అమ్మాయి అయిన సుభాకి భవిష్యత్తు ఎలా ఉంటుందో చదివేవారికి ఆలోచింపజేస్తుంది మంచి అత్తమామలైతే మంచిగా చూసుకుంటారు పిల్లను అబద్ధం చెప్పి పెళ్లి చేశారు అని అనుకుంటే చిత్రహింసలు చేస్తారు అలానే ఆమె అత్తమామలు కూడా ఇంటి నుండి ఆమెను తిరిగి పుట్టింటికి పంపిస్తారు ఇదండి లెసన్ అనేది అవకాశాలు మరియు భవిష్యత్తు అవకాశాల కోసం లింగం అంటే జెండర్ ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది శుభ అనే ఒక మహిళ మూగామె తన బాధను ఎవరికి చెప్పుకోవాలి ఏంటి అనేది అర్థం చేసుకోలేని పరిస్థితి ఎదురైంది ఇదండి లెసన్ అనేది